ఆల్రైట్, గత 5 ఏళ్లలో ఏపీలో మద్యం అమ్మకాలపై సిబిఐ దర్యాప్తుకు బీజేపీ విన్నపంతో ఒక లేఖ రాసింది ముఖ్యమంత్రి చంద్రబాబుకు. లేఖ రాసింది ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. మిథనాల్ను వాడి విచ్చలవిడిగా సింథటిక్ ఆల్కహాల్ తయారు చేశారని అందులో పేర్కొన్నారు. తయారీలో రసాయనాలు, సరఫరాలో చేతివాటం, అమ్మకాల్లో క్యాష్ పేమెంట్స్, ఇలా అన్ని విభాగాల్లో కూడా అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రికి పురంధేశ్వరి లేఖ రాశారు. క్వాలిటీ లేని మద్యం వల్ల 5 ఏళ్లలో 5 లక్షల మంది వరకు చనిపోయి ఉంటారంటున్నారు పురంధేశ్వరి. డిజిటల్ చెల్లింపులు లేకపోవడంతో 100 కోట్లు నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయని అందులో ఆరోపించారు. ఏపీలో 5 ఏళ్ల మద్యం వ్యవహారంపై సిబిఐ తోటి దర్యాప్తు జరిపించాలని కోరారు పురంధేశ్వరి. నిన్న ఏపీలో సన్మానం తర్వాత బీజేపీ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశారు. అదే సందర్భంలో పురంధేశ్వరి మద్యంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. ఆ లేఖని వాళ్ళ ఎక్స్లో పోస్ట్ చేశారు. గతంలో క్వాలిటీ లేని మద్యం అంటూ నిరసన చేసిన పురంధేశ్వరి ఇప్పుడు ఆమె తెలుసుకున్న అంశాలను కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.